నిన్న మన గౌరవ డీజీపీ గారు నేరస్తుల్ని త్వరితగతిన పట్టుకోవటానికి వాళ్ళ యొక్క కేసుల యొక్క వివరాలు తెలుసుకోవడానికి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అని చెప్పుకోవటానికి ఆయన ఒక గంటన్నర ప్రెస్ మీట్ మాట్లాడారు చాలా సంతోషం మొట్టమొదటి స్థానంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నందుకు దానికి డీజీపీ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను కానీ మాట్లాడే తప్పుడు ఆయన ఒక డీజీపీ నేను ఈ రాష్ట్రానికి అనేటువంటి భావాన్ని పక్కన పెట్టినట్టున్నారు నేను షడన్గా ఆయన గుర్తుకొచ్చాను నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఆ యాప్ కొట్టండి చింతమనేని నేను ప్రభాకర్నే కొట్టండి అన్నారు చాలా సంతోషం కానీ మీరు చెప్పినటువంటి మీ యాప్ ద్వారా ఉన్నటువంటి కేసుల్లో ఎన్ని కేసులు ఈ రోజున లైవ్లో ఉన్నాయో వాటిని చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక డీజీపీగా మీకుందని నేను అనుకుంటున్నాను ఏదో మీరు పెట్టారు మీరు డీజీపీగా వచ్చిన తర్వాత దుగ్గిరాల గ్రామంలో ఉపాధి పని చేయించటం లేదు అని ఉపాధి కూలీలతో నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర కూర్చుంటే దానికి ఒక కేసు కట్టారు మీరు నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు వరుసనే కట్టకుండా వచ్చారు రోజుకొకటి ప్రతిరోజు ఒక ఎస్సీ ఎస్టీ కేసు కట్టారు నా మీద పదిహేడు ఎస్సీ ఎస్టీలు ఉన్నాయని చెప్పి మీరు చెప్తున్నారు మీరు కట్టినటువంటి అక్రమ కేసుల్ని మీరు చెప్పుకుంటూ తప్పులేదు కానీ నేను ఎస్సీ ఎస్టీ కేసులో నేను అరెస్ట్ అవడానికి వస్తే నా లాయర్ గారి మీద కేసు కట్టి దాంట్లో కూడా నన్ను ముద్దాయిగా పెట్టారు మీరు అదేవిధంగా మీరు పెట్టినటువంటి కేసు నేను ఏగి వేగివాడ పెదవేగి మండలంలో ఎన్నికల పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళితే మీరు కేసు కట్టారు నేను బీసింగవరం ఎన్నికల ప్రచారానికి వెళితే మీరు త్రీ ఫిఫ్టీ ఫోర్ కట్టి నన్ను అంతకు ముందు రోజు ఎలక్షన్ రోజు నన్ను జైల్లో పెడదామని విశ్వ ప్రయత్నం చేశారు మాజిస్ట్రేట్ గారు ఒప్పుకోపోవడంతో మీ ఆటలు సాగలేదు అదేవిధంగా నేను అచ్చునాయుడు గారికి అరెస్ట్ చేస్తున్నారు ఆయన తీసుకెళ్తున్నారని తెలిసి హైవే మీదకి వస్తే నా మీద మీ జ్యోతి జ్యోతిబస్ గారితో నా విధులకు ఆటంకము కలిగించాడని త్రీ ఫిఫ్టీ త్రీ కట్టి నన్ను మూడు రోజులు జైలుకి పంపించారు అదేవిధంగా మీరు రూరల్ ఎస్ఐ చావా సురేష్తో చంద్రబాబు గారు ఆశ్రమ హాస్పిటల్ దగ్గర కాన్వాయ్ వెళుతుంటే బైక్స్ యొక్క కీసు లాక్కుంటుంటే అక్కడ జరిగినటువంటి సంఘటన పట్ల నా మీద మరొక త్రీ ఫిఫ్టీ త్రీ కట్టారు నిన్నగాక మొన్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ మీద నిత్యావసర వస్తువుల మీద ఈ ప్రభుత్వం పెంచినటువంటి రేటుల్ని మేము ఎత్తి చూపుతూ ఉంటే దానికొక రామ్కుమార్ గారు అనేటువంటి ఎస్ఐతో మళ్ళీ ఇంకొక కంప్లైంట్ పెట్టించారు ఎనభై నాలుగు కాదు ఎనిమిది వందల కేసులు కూడా కట్టగలిగినటువంటి సమర్థత ఒక డీజీపీ గారుగా మీకు ఆ హక్కు ఉంది మీరు కట్టచ్చు కానీ నన్ను కొట్టి మీరు చూపించాల్సినంత అవసరం లేదు ఈ రాష్ట్రంలో ఆర్థిక నేరానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ దోపిడీ సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉన్నారు సిక్స్ జీరో నైన్ త్రీ నెంబర్ను కొట్టి మీరు ఆ యాప్లో అది కూడా మీరు గనక చూపించుండుంటే ఈ రాష్ట్ర ప్రజలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ చాలా అభినందించి ఉండేవాళ్ళు కానీ నేను మీరు అనుకున్నంత నేను నేరగాడిని కాను నేను నా రాజకీయంగా నేను ఒక గ్రామస్థాయి నుంచి ఎంపీటీసీ దగ్గర నుండి నేను ఎమ్మెల్యే దాకా రెండుసార్లు వచ్చాను ఈ సందర్భంలో నా మీద ఉన్నటువంటి నా పార్టీ వాళ్ళు కొన్ని పెట్టినవి ఉన్నాయి మీరు పెట్టుడు కేసులు ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి కేసులను పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కేడర్ని కార్యకర్తల్ని వాళ్ళందరినీ కూడా మీరు మానసికంగా భయపెట్టడానికి ఇబ్బంది పెట్టడానికి ఫర్ ఎగ్జాంపుల్గా నన్ను తీసుకుని మీరు ఇబ్బందులు పాలు చేస్తున్నారు మీరు ఎంత చేసినప్పటికి కూడా బంతి ఏ విధంగా అయితే తొక్కిన కొన్నికి లెగుస్తుందో ఆ విధంగానే ఉంటుంది తప్ప నేను మరొకసారి చెప్తున్నా డీజీపీ గారికి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒక్కటే నేను నిజమైనటువంటి నేరస్తున్నే అయితే నా మీద కేసులే ఉంటే మీరు ఒక్క మర్డర్ కానీ ఒక మర్డర్లో ఇన్వాల్వ్మెంట్ కానీ ఒక అటెంప్ట్ మర్డర్లో కానీ ఒక రేపులో కానీ ఒక గ్యాంగ్ రేపులో కానీ ఒక డెకాయిట్లో కానీ ఒక అన్యాయంగా ఒకరి భూమిని లాక్కుండంలో కానీ లేదన్న సెటిల్మెంట్లు చేయడంలో కానీ మీరు ఎక్కడైనా నన్ను తప్పు పట్టగలరా నా మీద ఎక్కడైనా ఒక మచ్చని మీరు చూపించగలరా నాకన్నా ఆర్థిక లావాదేవీలు ఉంటే మీరు బయట పెట్టాలి నేను దోపిడీ చేస్తుంటే నేను దాచేస్తుంటే దోచేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే అపహాస్యం చేస్తుంటే మీరు నా మీద కేసులు పెట్టి చూపించాలి తప్ప నేను సక్రమమైనటువంటి మార్గంలో ప్రజాస్వామ్య విధంగా నేను పోరాటం చేస్తుంటే నా మీద కేసులు పెట్టి మీరు ఏమి సాధిద్దాం అనుకుంటున్నారు డీజీపీ గారని మేము అడుగుతూ ఉన్నాం మీరు ఈ రోజున పెట్టినటువంటి కేసుల్లో ఏ కేసులోనైనా సరే మీరు నిరూపణ చేయగలుగుతారా అని నేను అడుగుతున్నాను మీరు పెడతాం మీకు హక్కు కావచ్చు మీకు అధికారం ఉండొచ్చు మీ అధికార బలంతో మతంతో నా మీద అక్రమ కేసులు నా నాయకులు కార్యకర్తల్ని నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఒక్కొక్కరికి నాలుగైదు కేసులు ఈ రోజున ఉన్నాయంటే దానికి కారణం మీ దుర్మార్గమైనటువంటి పాలన కాదా అని నేను మరొక్కసారి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ రోజున నా మీద ఎనభై నాలుగు కేసులు నమోదు అయ్యాయని చెప్తున్నారు మీరు సెక్షన్ థర్టీలు పెట్టి కూడా మీరు అది ఒక కేసుగా మీరు చూపిస్తూ ఉన్నారు ఈ రోజున ఎనభై నాలుగు కేసులు మీ యాప్లో ఉన్నాయేమో కానీ నా మీద ఈ రోజున ఎన్ని కేసులు న్యాయస్థానంలో ఉన్నాయో మీరు తేల్చవలసినటువంటి బాధ్యత ఈ సమాజానికి తెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఈ రోజున నా మీద పెట్టినటువంటి కేసుల్లో మీరు అభియోగ పత్రాలు నమోదు చేయకోకుండా క్లోజ్ చేసినటువంటి కేసులకి డీజీపీగా బాధ్యత మీరు వహించరా అని అడుగుతున్నాను మీరు వనజాక్ష గారు తహసీల్దార్ గారు ఆ కేసుని మీరు ఎత్తుకున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పాడో మరలా నిన్న ప్రెస్ మీట్లో మీరు దాన్ని రిపీట్ చేశారు అదే సందర్భాన్ని నేను సంఘటన జరిగినప్పుడు ఆమెకి దగ్గరగా కూడా లేను ఆమెని రిపోర్ట్లో రాసిందామి ఆరుగులు మహిళలు నాతో గొడవకు పడ్డారు అది దెందులూరు ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి వ్యక్తులు నన్ను పిడిగుద్దులు గుద్దారు నేను పడిపోయాను నా సిబ్బంది నన్ను రక్షించారు అని వనజాక్షి గారు మాట్లాడారు కాగితం మీద రాసి ఎఫ్ఐఆర్లో కంప్లైంట్ ఇచ్చారు డీజీపీ గారు చెప్తారు అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకథలు చెప్పారు ఆయనే స్వయంగా వనజాక్షి గారిని కాపాడినట్లు నేను జుట్టుపట్టుకుని ఈడ్చినట్లు కాలుతో తన్నినట్లు వనజాక్షి గారు ఎక్కడా రిపోర్ట్లో కూడా రాయలేదు అటువంటి మాటలు ఆమె నోటు మాటలతో కూడా ఎక్కడ నా గురించి అలాంటి చెప్పలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన క్యాసెట్నే మన డీజీపీ గారు కూడా మరలా అదే క్యాసెట్ని రిపీట్ చేశారు మీరు ఒక డీజీపీగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నటువంటి సందేశం ఇలాంటి అసత్యమైనటువంటి మాటలు సత్యదూరమైనటువంటి మాటలు మీరు ప్రజలకు చెప్పటం డీజీపీ స్థాయిలో మీరు దిగజారినటువంటి మాటలు మాట్లాడుతున్నారని నా మనసు ఆవేదన చెందుతుంది